కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని, రెండు పార్టీల మధ్య అండర్స్టాండింగ్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఓటుకు నోటు కేసుపై దృష్టి పెట్టలేదని, దీన్ని బట్టి చెప్పవచ్చు ఆ రెండు పార్టీల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలల పైన అయింది. ఫోన్ ట్యాపింగ్ విషయం ఏమైంది, కాళేశ్వరి కేసు ఏమైంది, భార్య ఎత్తున చెవులను కేసీఆర్ కుటుంబమే ఆక్రమించుకుందంటున్నారు, మరి దానిపై కాంగ్రెస్ వైఖరి ఎందుకు మెతగ్గా ఉందని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి చేస్తున్నది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవైంది, కాళేశ్వరం కేసు ఏడవైంది, డ్రగ్స్ కేసు ఏడవైంది, ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు 50-52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతికి పాల్పడదని చెప్పి అంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు, అసలు 6 గ్యాన్ల మీద ఎందుకు మాట్లాడలేరు మీరు? ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కానీ, సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తానా. ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా, మళ్ళీ దోస్తాను చూసుకుంటారు. ఇక కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు రూపాయి ఒప్పందం పక్కా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూలో ఉల్టా మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఒక సెమెంట్ ఇస్తారు, ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు. ఇది మర్చిపో మళ్ళీ కలుస్తారు. ఇక ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్, మేము ఎప్పుడు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం, మంచి చేస్తే ప్రోత్సహిస్తాం. కేంద్రంలో అధికారంలో పార్టీగా చెడు చేస్తే పక్కా వ్యతిరేకిస్తాం. మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ రాలే, కేసీఆర్ కుటుంబం మీద మొత్తం అవినీతి ఆరోపణలే. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో మొత్తం కూడికపోయింది. కాంగ్రెస్ పార్టీ 50 రోజుల్లో వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు పడుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూడుకపోయింది. మాక్సిమం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు.